ప్రియనేస్తమా రా, నువ్వనుకుంటున్నావా నీ కష్టాలు పోవని, నువ్వనుకుంటున్నావా నీ అప్పులు తీరవని, నువ్వనుకుంటున్నావా నీకు స్వస్థత కలగదని, నువ్వనుకుంటున్నావా నీకు సంతానం రాదని, నువ్వనుకుంటున్నావా నీ కుటుంబం మారదని, నువ్వనుకుంటున్నావా చనిపోతే బాగుండు అని, నీ సమస్యలకు జవాబు యేసయ్యా. యేసయ్యా నీ కన్నీళ్లు తుడిచి నీకు పరలోక రాజ్యాన్ని ఇస్తాడు. నీ పాపాలన్నీ క్షమించి నీకు సింహాసనాన్ని ప్రసాదిస్తాడు. రా, ఈరోజు నిన్ను దీవిస్తాడు. యేసు క్రీస్తు యొక్క దీవమైన నామాన్ని బట్టి ప్రియమైన దేవుని యొక్క వాక్యం కోసం ఎదురు చూస్తున్న ప్రేక్షకులకు, ప్రజలకు, దేవుడి బిడ్డలకు ఎంతగానో ఉన్నతమైన నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. యేసుక్రీస్తు నామంలో ప్రతిరోజు దేవుడు ఇస్తున్న ఈ కాలాన్ని, ఈ యొక్క అవకాశాన్ని బట్టి ఎంతగానో ప్రభువుని మనం మనసారా స్తుతించాలి. అవును తల్లి, చెల్లి, తమ్ముడు, అన్న, అయ్య, కుటుంబం అనేటువంటి జీవితాలలో ఒక మంచి పరిస్థితిని ప్రసాదించాలని దేవుడు ఆలోచన కలిగి ఉన్నారు. ఈ యొక్క సమయంలో మీ అందరూ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారు కదా? దేవుడి వాక్యం ద్వారా మన జీవితాల్లో ఒక ఉన్నతమైన కార్యాలు, ఉన్నతమైన అభిషేక ప్రభావాన్ని ఆయన మహిమ కరమైన మహిమతో నింపి మనల్ని మహిమకరమైన జీవితాన్ని ప్రసాదిస్తారు. యేసుక్రీస్తు యొక్క దీవ నామములో అందరూ బాగున్నారు కదా? ప్రియ సహోదరి, సహోదరుడ, ప్రియ చెల్లి, ప్రియ తల్లి, ప్రియ తమ్ముడా, ప్రియ అన్న, మీ అందరూ దేవుడి కృప ద్వారా, దేవుడి కటాక్షము ద్వారా, ఈ మాటల ద్వారా, ఈ వాక్యము ద్వారా దీవించబడతారు. కంపల్సరిగా, తప్పకుండా, నిశ్చయంగా మీరు దేవుడి మహిమతో ఇప్పుడు నింపబడతారు. దేవుని యొక్క వాక్యం తెలియజేయబడుతున్నమాట. మన జీవితంలో చాలాసార్లు మనకి ఎదురవుతున్న పరిస్థితులు మనల్ని వెనకడుగు వేసేలాగా చేస్తాయి. చాలాసార్లు వెనకడుగు వేయడం అంటే అర్థం ఏంటంటే, ఏదైనా ఒక పని చేద్దాం అనుకుంటాం, దానికి అనుకూలమైనటువంటి కొన్ని పరిస్థితులు అందుబాటులో లేకపోవటం వల్ల మనం, అయ్యో నేను ఈ పని చేద్దాం అనుకున్నాను, చేయలేకపోతున్నాను కదా, అది తర్వాత చేద్దాం అని కొంచెం ఒక నెల, రెండు నెలలు వాయిదా వేస్తాం, తర్వాత చేద్దాం అనుకుంటాం. అది వెనకడుగు వేయటం. మనం ఏదైతే అనుకున్నామో అది ఇదే అనుకూల సమయం అని చేయాలి. దేవుడి యొక్క వాక్యంలో నుంచి దేవుడు చెబుతున్న మాటను మనం గుర్తించాలి. మనం ఎలా చేస్తాం? మరి అనుకున్నది చేయడానికి ప్రయత్నించినప్పుడు ఆ ప్రయత్నం విఫలమైపోయింది కాబట్టి ఇంకేం చేస్తాం అనుకోకుండా మళ్ళీ చెయ్యాలి. ఎలాగైనా చేసి తీరాలి, నేను చెయ్యాలి తప్పకుండా అనే ఒక కాంక్ష, ఒక కోరిక మన జీవితంలో కలగాలి. దేవుడి యొక్క బైబిల్ గ్రంథంలో నుంచి దేవుడు తెలియజేస్తున్న మాట, యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుంచి సామెతల గ్రంథం 16వ అధ్యాయం 1వ వచనం చూస్తే యేసయ్య వాక్యం ఎలాగంటుంది. యేసుక్రీస్తు అన్నారు, మనుషుల ఆలోచనలు, హృదయ ఆలోచనలు మనుషుల వశమై ఉన్నాయి, మళ్ళీ చక్కని పెత్తుతులు ఇవ్వటం యెహోవాకు సాధ్యం, యెహోవా వశమై ఉంది. దేవుడి యొక్క వాక్యం తెలియజేస్తుంది తల్లి, చెల్లి, తమ్ముడు, అన్న, అయ్య, అక్క, యేసయ్య పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తున్న మాటను మనం గుర్తించాలి, గమనించాలి, గ్రహించాలి. దిగులు పడకూడదు, చింతించకూడదు. నీ జీవితంలో పాత సంవత్సరానికి, పాత నెలకి గుడ్ బాయ్ చెప్పేశావు, అయితే నూతన జీవితానికి వెల్కమ్, స్వాగతం పలకాలి. నూతన జీవితం ఏంటంటే నీ జీవితంలో నీవు ఆలస్యం చేయకూడదు. నువ్వు ఏదైతే చేయాలో అది ఆలస్యం చేయకూడదు. ఎందుకని అలాగా అంటే, యేసుప్రభువారు మానవుడి గురించి ఆలోచించినప్పుడు మానవుడికి లోకరక్షణ కావాలి అని ఆలోచించారు. క్రీస్తు పూర్వం గడిచిపోయింది, క్రీస్తు శకము చేసింది. అప్పుడు యేసయ్య లోకానికి వచ్చి ఆయన 33.5 సంవత్సరాలు భూమి మీద జీవించి
ఆయన సిలువ వేయబడి పరలోక రాజ్యానికి మన కోసం వెళ్ళారు, మరణాన్ని జయించి ఓడించి వెళ్ళారు. ఆయన ఆలస్యం చేయలేదు. యేసే వాక్యం కూడా ఈరోజు మనతో మాట్లాడుతుంది ఏంటంటే, నీవు ఆలస్యం చేయక నీ ఆలోచన విధానాన్ని దేవుడి ఆలోచన ద్వారా మార్చుకోమని చెప్తుంది. దేవుడి ఆలోచన వేగవంతమైనది, దేవుడి ఆలోచన ఆలస్యం చేసేది కాదు. దేవుడి ఆలోచన ఎలాంటిది అంటే 92వ కీర్తన గ్రంథంలోని యెహోవా ఆలోచనలు అతి గంభీరములు. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు చెబుతున్న మాట ఇదే. కాబట్టి మనం ఎటువైపు వెళ్ళాలి, మరి ఏం చేయాలి అంటే, ఈ సంవత్సరం దేవుడి నీతో మాట్లాడుతున్న ఉన్నతమైన మాట, చెల్లి, తల్లి, తమ్ముడా, అన్న, యేసుక్రీస్తు వాక్యాన్ని గమనించండి. మీ జీవితంలో మీరు దేవుడి ఆలోచనను పొందుకోండి. దేవుడి ఆలోచన చక్కని ప్రత్యుత్తరమిస్తుంది. మన ఆలోచనలు కాక, మన సుబుద్ధిని ఆధారం చేసుకోక, నీ ప్రవర్తన అంతటిలో యెహోవా అధికారానికి ఒప్పుకోండి. అందుకే దేవుడి యొక్క వాక్యం చెబుతున్న మాట ఏంటంటే, దేవుడి ఆలోచన మనలోకి రావాలి, దేవుడి ఆలోచనలోకి మనము చోటు ఇవ్వాలి, ఛాన్స్ ఇవ్వాలి, అవకాశాన్ని ఇవ్వాలి, యేసు వైపు తిరగాలి. దేవాని ఆలోచన ఎంతో అతి గంభీరములు. నాయన, నీ ఆలోచన అతి గంభీరములు యేసయ్యా, నీ ఆలోచనలు నా జీవితంలో జరగాలి తండ్రి. నీవు యేసుక్రీస్తు మాటలు గుర్తించాలి. ఈ సంవత్సరంలోని నీవు ఒక మంచి నిర్ణయాన్ని తీసుకోవాలి, మంచి తీర్మానాలు చేసుకోవాలి. మంచి అంటే ఏంటంటే, దేవుడి గురించిన తీర్మానాలు, దేవుడి గురించిన ఆలోచన విధానాలు, దేవుడి గురించిన కాంక్ష, దేవుడి గురించిన కోరిక, దేవుడి గురించినటువంటి ఆలోచన మనం తీసుకోవాలి. మనల్ని యేసయ్య ప్రేమించి మన పట్ల ఒక ఉన్నతమైన సంకల్పం, ఉన్నతమైన ఉద్దేశం కలిగి ఉన్నారు. ఆయన చెబుతున్న మాటను మనం గుర్తించగలిగితే, ఆయన వాక్యాన్ని మనం గమనించి మనం యేసు వైపునకు తిరిగి, యేసయ్య నీ ఆలోచనలో నా జీవితం జరగాలి. అదే మంచి ఆలోచన అండి. దేవుడి కోసం నేను ఏదైనా సరే వదులుకోవాలి అనే ఒక ఆలోచన. మంచి ఆలోచన అండి, దేవుడి కోసం నేను ఏదైనా చేయాలి, ఏదో ఒకటి దేవుడి కోసం నేను ఈ సంవత్సరం నుంచి చేయాలి. అవును సహోదరి, సహోదరుడా, నువ్వు చేసిన భక్తి మంచిది. గడిచిన సంవత్సరం, గడిచిన రోజుల క్రితం నువ్వు చాలా దేవుడి కోసం చేసావు, చాలా చేస్తున్నావు. ఇంకా గొప్పగా నువ్వు దేవుడి ఆలోచన తీసుకో. దేవుడిని, ఆయన సంకల్పానికి నువ్వు అతి దగ్గరగా ఉండాలి, ఆయనకు దగ్గరగా ఉండాలి, ఆయనకి అందుబాటులో ఉండాలి. అంటే ఆయన ఆలోచన నీలో పనిచేయాలి. ఆయన ఆలోచన నీలో పనిచేస్తున్నప్పుడు, ఆయన ఆలోచన నీలో పనిచేస్తే అప్పుడు నీకు అర్థమవుతుంది ఏమిటి, యేసు క్రీస్తు యొక్క చక్కని ప్రత్యుత్తరం ఇస్తాడు అని. నీ ఆలోచనలు పక్కన పెట్టి ఈ సంవత్సరం నీ దేవుడి కోసం ఏదన్నా సరే వదులుకోవాలి. నా జీవితంలో నేను దేవుడితో చాలా మేలు పొందాను, నా జీవితంలో నేను దేవుడితో చాలా ఆశీర్వాదాలు పొందాను, నేను నా జీవితంలో దేవుడితో ఎన్నో మేళ్ళు, అభిషేక కార్యాలు నా జీవితంలో చూశాను. అయితే దేవుడి యొక్క వాక్యం ఏముంటుందంటే, నీవు దేవుడి యొక్క వాక్యాన్ని గుర్తించి, దేవుడి యొక్క వాక్యాన్ని గమనించి, దేవుడి యొక్క వాక్యాన్ని బట్టి నువ్వు ఒక సత్యాన్ని తెలుసుకొని, యేసు యొద్దకు నువ్వు నడిపించబడాలి, నడిపించబడాలి. నీ పట్ల దేవుడి ప్రణాళిక గొప్పది, నీ పట్ల దేవుడి ఉద్దేశాలు గొప్పవి, నీ పట్ల దేవుడి ఆలోచనలు గొప్పవి. ఆ యేసయ్య నిన్ను ప్రేమించి, ఆ యేసయ్య నీతో మాట్లాడుతున్న మాట ఇదే. యేసయ్య వైపునకు చూడాలి నీవు, యేసయ్య వైపునకు తిరగాలి నీవు. ఆయన కోసం ఏం చేయాలి అనేది నువ్వు తీసుకునే నిర్ణయాల్లోనే చాలా గొప్ప ఆలోచన అయి ఉండాలి. చిన్ని చిన్ని ఆలోచనలు మన జీవితంలో మనకి ఎన్నో నిరాశలు కలగజేసినాయి. కానీ నీ ఆలోచన విధానం మాత్రం, దేవుడి కోసం నేను ఏదైనా వదులుకోవాలి, దేవుడి కోసం నేను ఏదైనా చెయ్యాలి. ఇంకా గొప్పగా ఈ సంవత్సరం
నాకు ఇచ్చిన దేవుడి ఆలోచన ప్రకారంగా, ఇంకా దేవుడి ఆలోచన ప్రకారంగా అనేక పనులు దేవుడి కోసం నేను చెయ్యాలి అనే ఆలోచనలో కలగాలి సహోదరి సహోదరుడు. నీ నిరాశ నుంచి దేవుడు నిన్ను విడిపిస్తాడు, నీ బాధల నుంచి, నీ కష్టాల నుంచి, నీ సమస్యల నుంచి, నీ ఇబ్బంది నుంచి దేవుడు విడిపిస్తాడు. నీ ఆలోచనలతో నువ్వు కుటుంబాన్ని కట్టుకోవాలనుకున్నావు కానీ కుదరలేదు. నీ ఆలోచనతో నువ్వు బిజినెస్ చేద్దాం అనుకున్నావు కానీ నీకు కుదరలేదు. నీ ఆలోచన, హృదయ ఆలోచన మనుషుల వశము, నీ హృదయంలో పుట్టిన ఆలోచన నీ వశంలో ఉంది. చాలా నష్టపోయారు, చాలా అప్పులు చేసేసారు, చాలా అవమానాలు భరించారు, చాలా నిందలు భరించారు. అయితే యేసు బైబిల్లో ఏమంటారంటే, నీ ఆలోచన కాదు, యెహోవా ఆలోచన అతి గంభీరమైనది. ఆయన ఆలోచన ప్రకారంగా నువ్వు చేయాలి. ఆయన ఆలోచన, ఆయన ఆలోచనలు నీకు గొప్ప గొప్ప సూచనలు ఇస్తాయి, మంచి సూచనలు ఇస్తాయి. ఆయన ఆలోచనలు నువ్వు గొప్ప స్థాయికి వెళ్ళేలాగా చేస్తాయి. ఆయన ఆలోచనలు నీ స్థితిగతులన్నీ మారుస్తాయి. ఆయన ఆలోచనలు అంచెలంచెలుగా దీవించబడేలాగా చేస్తాయి. అందుకే యేసు వైపుకు చూడు, యేసు మీద అనుకో, యేసయ్య మీద ఆధారపడాలి. నువ్వు నీకు కలిగిన గాయాలు, నీకు కలిగిన రోగాలు, నీకు కలిగిన అవమానాలు, నీకు కలిగిన నిందలు, నువ్వు ఎంతగానో డిస్ప్రెషన్లోకి వెళ్ళిపోయి అంటే కృంగిపోయిన స్థితిలోకి వెళ్ళిపోయి ఇక నేనేమీ చేయలేను, యేసయ్య కోసం చేసింది ఏమి ఫలితాన్ని ఇవ్వలేదు, యేసు కోసం పడిన ప్రయాసకు ఫలితం ఏమి కనిపించలేదు, యేసయ్య కోసం జీవించడానికి ఎన్నో ఆటంకాలు ఎదురవుతున్నాయి, అభ్యంతరాలు ఎదురవుతున్నాయి, నష్టాలు కష్టాలు ఎదురవుతున్నాయి, బాధలు నిందలు అవమానాలు ఎదురవుతున్నాయి, ఇక నేనేం చేయలేను, నా వల్ల ఏమీ చేత కాదు అనుకుంటున్నావు నువ్వు. యేసయ్య నిన్ను ప్రేమించింది, యేసయ్య నిన్ను సజీవ లెక్కలో ఉంచింది ఒకే ఒక కారణం వల్ల. ఆ కారణం ఏంటయ్యా అంటే, నీవు దేవుడి ఆలోచన ప్రకారంగా జీవించాలని. దేవుడి ఆలోచన చక్కని పద్ధతులు ఇస్తుందమ్మా. దేవుడి ఆలోచన వలన నువ్వు మంచి నిర్ణయాలు తీసుకుంటావు. ఈ సంవత్సరంలోని నువ్వు యేసు కోసం ఏదో ఒక మంచి నిర్ణయాన్ని తీసుకోవాల్సిందే. నువ్వు అధికంగా అత్యధికంగా దీవించబడాలి. నువ్వు చేస్తున్న భక్తిని ఇంకా అధికం చేసుకోవాలి. ఇంకా బైబిల్ గ్రంథాన్ని ఎక్కువ అధ్యాయాలు చదవాలి. ఇంకా ఎక్కువ ప్రార్థన చేసుకోవాలి. నీ ఆలోచన అలా మారాలి. నీ ఇంకా దేవుడి సంఘానికి, మందిరానికి, దేవుడి సన్నిధికి వెళ్ళాలి. గడిచిన కాలంలాగా కాదు, ఇంకా ముందుకి కాలం ముందుకు వస్తుంది కదా, నువ్వు ఇంకా అభివృద్ధి దిశగా ముందుకి దేవుళ్ళు వెళ్ళాలి, ఎదగాలి, ఉపయోగపడాలి. దేవుడు అంటున్న మాటను నువ్వు గుర్తించాలి సహోదరి సహోదరుడా. పరిస్థితులన్నీ తారుమారుగా ఉంటాయి. చాలాసార్లు మనం కృంగిపోతూ ఉంటాం, చాలాసార్లు మనం దిగులు పడుతూ ఉంటాం, చాలాసార్లు మనం ఆవేదన చెందుతూ ఉంటాం, చాలాసార్లు మనం భయభ్రాంతులు చెందుతూ ఉంటాం. యేసయ్య వాక్యం ఏమి చెబుతుందంటే, మనం దిగులు పడక, భయభ్రాంతులు చెందక దేవుడి కోసం జీవించాలి. దేవుడిలో దేవుడి నామ మహిమ కొరకు జీవించాలి. సమయాన్ని మనం పోగొట్టుకోకూడదు. మన ఆలోచనల వల్ల మనం చాలా సమయాన్ని, చాలా సంవత్సరాలు, చాలా డబ్బుని పోగొట్టుకున్నాం. హృదయ ఆలోచనలు మనుషుల వశము. యేసు అంటున్నారు, యేసు చక్కని ప్రత్యుత్తరం ఇస్తారు, మనకి మంచి జవాబునిస్తారు. మంచి దేవుడు మంచి కార్యాలు చేస్తారు. ఆయన మహిమకరమైన దేవుడు, మేలుకరమైన దేవుడు, యేసయ్య ఆశీర్వాదకరమైన దేవుడు. ఆయన సమర్థుడు, ఆయన సజీవుడు, ఆయన మన జీవితాన్ని ఆదుకుంటారు. ఉన్నతమైన తెలివి గల బాలుడు ఉన్నారంట. ఆ బాలుడు, బాలుడు అంటే చిన్న వయసులో ఉన్న బాల్య వయసులో ఉన్నవాళ్ళు. ఒకరోజు బబులోని సామ్రాజ్యం నెబుకద్నెజరు ఇజ్రాయెల్ దేశం మీద దండయాత్ర చేసి జయించి ఒక 10 మందిని తీసుకొస్తారు. ఆ 10 మందిలో 4 ప్రముఖులు. ఈ 4 చిన్నప్పటి నుంచి ప్రావీణ్యత నొందిన వాళ్ళు, బాల్య వయసులో ఉన్నారు, 15-16 సంవత్సరాల వయసులో ఉన్న ఈ 4 షెడ్రకు మెషకు అబేదెనగో, ఈ 4 ఈ 3 వ్యక్తులు ప్లస్ డానియేలు. ఈ 3 వ్యక్తుల గురించి మనం విందాం.
షెడ్డుకు మేషకు అబ్నగుల గురించి మనం విందాం. అదేమిటి అనేది ఆలోచిస్తే వాళ్ళని బానిసగా తీసుకురావాల్సినటువంటి పరిస్థితుల్లో వాళ్ళని చంపేయచ్చు. అందరిని చంపేసేది ఇజ్రాయెల్ దేశంలో చాలామంది చంపేసేది బబులోను సామ్రాజ్యం నెబుకద్నెజర్. కానీ ఈ నలుగురిని మిగతా ప్లస్ 6 మందిని తీసుకొచ్చారు. ఈ నలుగురు వైపులో చూసినప్పుడు ఆ నెబుకద్నెజర్కి ఏం కనిపించింది తెలుసా? ఇజ్రాయెల్లో ముఖ్యులు అంట వీళ్ళు, ఇజ్రాయెల్ వంశంలో ముఖ్యులు వీళ్ళు. అంతేకాకుండా వీళ్ళకి ఏమని తెలుసా? ఉన్నతమైనటువంటి మహిమకరమైనటువంటి మేలుకరమైన అన్ని విద్యల్లో ప్రావీణులు. వివేచన జ్ఞానం ఉంది, తెలివి ఉంది. అలా తెలుసుకున్నాడు రాజు వీళ్ళ వైపు చూడగానే అలా కనిపించింది. ఎందుకని ఇలాంటి వీళ్ళు తీసుకునే నిర్ణయాలు తీర్మానాలు చాలా గంభీరమైనవి, సవాల్తో కూడుకున్నవి. సవాల్, ఎలాగైనా నేను చెయ్యాలి, దేవుడి కోసం ఏదైనా చేయాలి, దేవుడి కోసం ఏదైనా వదులుకోవాలి. సవాల్, ఈ సంవత్సరం నీ మీద సవాల్ కలిగే జీవితం దేవుడు అనుగ్రహించును గాక. వెక్కలేని ఎత్తైన కొండకు ఎక్కాలంటే నీలో సవాల్తో కూడిన ఆలోచనలు ఉండాలి. అందుకే మనుషుల ఆలోచన కాదు నీలో ఉండాల్సింది, చెల్లి తమ్ముడా అన్న నీలో ఉండాల్సింది యెహోవా ఆలోచన, దేవుడు ఆలోచన నీలో ఉండాలి. దేవుడు ఆలోచన అతి గంభీరము, నీ ఆలోచన కూడా అతి గంభీరమైనవి. నువ్వు దేవుడి కోసం నిలబడాలి, నువ్వు దేవుడి కోసం ఉపయోగపడాలి, నువ్వు దేవుడికి వాడబడాలి, నువ్వు దేవుడి కోసం జీవించాలి, నిలవాలి, నిలబడాలి. భయపడకూడదు, ఓడిపోయాను కదా ఇక నేనేం చేస్తలేని భయపడకూడదు, అవమానం వచ్చింది కదా ఇక నేనేం చేయలేను అని ఆగిపోకూడదు. నువ్వు భయపడకుండా ఆగిపోకుండా సాగిపోవాలి. గంభీరమైన ఆలోచనతో వెళ్ళాలి, అతి గంభీరమైన ఆలోచనతో వెళ్ళాలి. దేవుడి ఆలోచనతో నువ్వు ముందుకు వెళ్ళాలి. సక్సెస్ చూస్తావు, విజయాన్ని చూస్తావు. బబులోను సంభాషణ నెబుకద్నెజరు తీసుకెళ్ళిపోయిన తర్వాత వాళ్ళని రాజభోజనం చేయమంటే అంటారు షద్రకు మేషకు అబ్నగలు డానియేలు అంటారు, మేము రాజభోజనం చేయమయ్యా, మాకు శేక ధాన్యాలు ఇవ్వండి. సవాల్, రాజభోజనం తినబోతే రాజు చంపేస్తాడు. సవాల్, ఎందుకంటే అతి గంభీరంతో వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఏమిటి వాళ్ళ ఆలోచన తెలుసా? మేము రాజభోజనం తిని మమ్మల్ని మేము అపేత్రపరుచుకుంటాం. మనకు తెలుసా మనం ఏం చేస్తే అపేత్రపరచబడతామో? తెలియదు. ఎందుకు తెలియదు? మనం మనుషుల రూపంలో ఆలోచిస్తున్నాం. దేవుడి ఆలోచన మనలో ఉంటే ఇది అపవిత్రమైనది, ఈ పని చేయకూడదు అని వెంటనే మనకు అర్థమవుతుంది, వెంటనే మనకు తెలియజేయబడుతుంది. దేవుడి యొక్క వాక్యం చెబుతున్న మాటను మనం గుర్తిస్తే, చెల్లి తల్లి తమ్ముడా అన్న నువ్వు ఏసే కోసం జీవించాలి, నువ్వు ఏసే కోసం నిలబడాలి, నువ్వు ఈ సంవత్సరం ఏసే కోసం బలమైన తీర్మానం సవాల్తో కూడిన నిర్ణయాలు తీసుకోవాలి. నీ నిర్ణయాలు నీ ఆలోచనలు అతి గంభీరమై ఉండాలి. కష్టాలకు భయపడద్దు. నీకు వస్తున్నటువంటి ఆర్థిక ఇబ్బంది నుంచి దేవుడు నిన్ను విడిపిస్తాడు. నీకు గర్భం లేదా ఇస్తాడు, నీకు వివాహం కావట్లేదా సమకూరుస్తాడు, నువ్వు అనుకున్న గృహాన్ని కట్టుకోలేకపోతున్నావా అయితే దేవుడు నీకు అనుగ్రహించిన ఇల్లు కట్టిస్తాడు. ఆయన బాధ్యత అది, ఆయన నిర్ణయం అది. నీ ఆలోచనలు దేవుడి కోసం ఏదన్నా చేయాలి, ఎంతో గొప్పగా చేయాలి, ఏదన్నా చేయాలి, ఎలాగైనా చేయాలి, నేనే చేయాలి. నా కుటుంబంలో దేవుడు నన్ను నియమించుకున్నాడు, నేను చెయ్యాలి, నా యేసయ్యను ప్రేమించాడు, నేను చెయ్యాలి అనే నిర్ణయాన్ని నీకు దేవుడు అనుగ్రహిస్తునుగాక. ఆయన మహిమ నీ మీదకి దిగివచ్చునుగాక, ఆయన మహిమ నిన్ను స్వాధీనపరుచుకునుగాక. నీ జీవితంలో ఆగిపోవద్దు. ఎన్నో సంవత్సరాలు నువ్వు చేసే భక్తి ఆపేశావు, ఎన్నో సంవత్సరాలు నువ్వు చేసే ప్రార్థన ఆపేశావు, ఎన్నో సంవత్సరాల నుంచి నువ్వు క్రమంగా చర్చకెళ్ళటం మానేశావు. అన్నీ బ్యాడ్ బ్యాడ్ బ్యాడ్. ఈరోజు అవన్నీ గుడ్ 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 గుడ్గా మార్చబోతున్నాడు. నజరేయుడైన యేసునామంలో నీ మైనస్లు మొత్తం ప్లస్గా మార్చబడును గాక. నీ దేవుడు సర్వశక్తి గలవాడు, నీ యొక్క పేదరిక నుంచి నిన్ను విడిపిస్తాడు, నష్టాలు కష్టాల నుంచి విడిపిస్తాడు, శ్రమల్లో శోధనల నుంచి విడిపిస్తాడు, బాధలు ఆవే. షడ్డకు మెస్సు అబ్నిగోళ్ళు విగ్రహ నమస్కారం చేయలేదు. చేయకపోతే ఏం చేస్తాడు? రాజు పిలిపించాడు, ఎవరో విగ్రహ నమస్కారం చేయని వాళ్ళు ఎవరైనా ఎవరు ఎవరు వాళ్ళు రండి అని పిలిస్తే ధైర్యంతో నిబ్బరంతో విశ్వాసంతో దేవుడి ఆలోచనలు చూడండి. చనిపోవాలా
విగ్రహ నమస్కారం చేయాలా అని నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు శద్రక్ మేషకులు అబద్నెగోలు ఎవరో తెలుసా, ఏ విగ్రహ నమస్కారం చేయమా అని చెప్పేశారు. రాజు పిలిచి, ఏయ్ శద్రక్ మేషకులు అబద్నెగోలు, మేము ముగ్గురు ఒక ఛాన్స్ ఇస్తున్నాను, ఇప్పటికైనా నాకు భయపడి ఇప్పటికైనా నా మాటకు విలువ ఇచ్చి వెళ్ళి విగ్రహ నమస్కారం చేస్తే మిమ్మల్ని బతకనిస్తాను అంటాడు. అప్పుడు శద్రక్ మేషకులు అబద్నెగోలు అంటారు, ఏయ్ నబుకద్నెజర్, దానిది గ్రంథం 3:13, ఏయ్ నబుకద్నెజర్, ఇదిని గురించి జవాబు చెప్పాల్సిన ప్రతి అవసరం మాకు లేదు, మా దేవుడు రక్షించుకు సమర్థుడయ్యా, ఈ అగ్ని గురించి రక్షించుకు సమర్థుడు, ఒకవేళ రక్షించకపోయినా చచ్చిపోతాం కానీ నీకు మాత్రం నువ్వు చెప్పిన మాట విని విగ్రహ నమస్కారం చేయము, సవాల్ ఛాలెంజ్ చూడు అని చెప్పి సవాల్ విసిరితే రాజు విభ్రాంతి నొందాడు. అసలు బబులోని రాజు అంటే శత్రువులకు చాలా భయం, బబులోని రాజు నెబుకద్నెజర్ అంటే ఇతర దేశాల వాళ్ళకు భయం, అమ్మో ఏం చేస్తాడు అని. అలాంటి నెబుకద్నెజర్ చూసినప్పుడు ఈ యొక్క శద్రక్ మేషకు అబద్నెగోలు భయపడలేదు, ఎందుకంటే మనుషుల ఆలోచన వాళ్ళు లేవు, మనుషుల ఆలోచనలు శద్రక్ మేషకు అబద్నెగోలు లేవు. మరి ఎవరి ఆలోచనలు ఉన్నాయి, దేవుడి ఆలోచనలు ఉన్నాయి, గంభీరమైన ఆలోచనలు. బతికితే దేవుడి కోసం బతుకుదాం, సస్తే దేవుడి కోసం చచ్చిపోదాం. అవును సహోదరి సహోదరుడా, నిన్ను ఎందుకు రక్షించాడు, అన్య జనాంగం నుంచి నిన్ను ఎందుకు దేవుడు కాపాడాడు, నీ కుటుంబాన్ని ఎందుకు రక్షించాడు, నీకెన్నో మేలు చేశాడు, ఎందుకని, ఎందుకు తెలుసా, నీ జీవితంలో నీవు మంచి దేవుడి ఆలోచన కలిగి ఉండాలని. నువ్వు దేవుడి కోసం సవాలుగా ఉండాలి. ఈ సంవత్సరం నుంచి ఇప్పటిదాకా వెనకడుగు వేసావు, ఇప్పటిదాకా ఆగిపోయావు, ఇప్పటిదాకా నిరాశతో ఉన్నావు, ఇప్పటిదాకా కృంగిపోయి ఉన్నావు, ఇప్పటిదాకా దిగులు పడుతూ ఉన్నావు, ఇప్పటిదాకా ఆవేదన చెందుతున్నావు. నజరేయుడైన యేసు నిన్ను ప్రేమించి నిన్ను పిలుస్తున్నారు. నీ బంధువులకి, నీ రక్త సంబంధులకి ఒక దీపస్తంభం మీద దీపం పెట్టినట్టుగా నీ జీవితం ఉండాలని ఆశిస్తున్నారు, కోరుకుంటున్నారు, ఆయన పిలుస్తున్నారు రా. ఈరోజు నేను దేవుడు బహుబలంగా వాడుకుంటారమ్మా, వాడుకుంటాడు తమ్ముడు. దేవుడి కోసం ఏదన్నా ఒకటి చేయి, దేవుడి కోసం ఏదన్నా చేయి, సవాళ్ళతో కూడిన చేయి. నీ జీవితంలో దేవుడి కోసం ఏదన్నా వదులుకో, సవాలుగా వదులుకో, ఏదన్నా వదులుకో. దేవుడు అన్యాయస్తుడు కాదు. దేవుడిని తోసివేయనే తోసివేయడు. నీ కుటుంబం అవమానపరచబడదు, నీ కుటుంబం ఒంటరి కుటుంబం కాదు, నీ కుటుంబం ఓడిపోయిన కుటుంబం కాదు, నీ కుటుంబాన్ని దేవుడు అతి ప్రేమగా ప్రేమించిన ప్రేమామయుడు. నీ కుటుంబంలో పరిస్థితులు మారుస్తాడు, నీ కష్టాలు తీరుస్తాడు, నీ సమస్యలు పరిష్కారం చేస్తాడు, నీ కన్నీళ్ళన్నీ తుడుస్తాడు, నీకున్న ఆవేదన దుఃఖము అప్పుడు సమస్యల నుంచి పరిష్కారం కలుగునుగాక. ఆయన మహిమ నీ మీదకి దిగివచ్చునుగాక, ఆయన మహిమ నిన్ను ప్రతిష్ఠించునుగాక, ఆయన మహిమ నిన్ను అభిషేకించునుగాక. యేసు నామములో నీ పట్ల తన కృప, యేసు నామని పట్ల ఆయన దయ జాలి ఆదరణ కలుగునుగాక. చెల్లి, తమ్ముడా, అన్నా, ఏమైంది, శద్రక మేషకు అగ్నిగుణం తీసుకెళ్ళి రాజు ఇంకా అగ్ని బలాన్ని పెంచి అగ్నిగుణంలో పడేస్తాడు. పడేస్తే అగ్నిగుణంలో శద్రక మేషకు అగ్నిగుణులు ఏం చేస్తాడు సార్, చనిపోదు. ఎందుకని, నువ్వు సవాలుగా జీవిస్తే నీ దేవుడికి ఇంకా దోషం, నీ ఏసైకి, నా ఏసైకి, మన ఏసైకి ఎంతో దోషం. ఆ లోపల దూత కనిపించిందంట, వేసింది ముగ్గురునైతే నలుగురు కనిపిస్తున్నారు. శద్రక్ మేషకు అబ్నెగోలు దూత ఎవరు విధి, లోపల అగ్నిమలం అగ్నిమత్వం ఆపేసేసి శద్రక్ మేషకు అబ్నెగోలు బయట తీస్తే వాళ్ళ ఒళ్ళు కూడా కాళ్ళ, జుట్టు కూడా కాళ్ళ, వాళ్ళ దగ్గర అగ్నివాసన కూడా లేదు. అగ్ని బలాన్ని చల్లార్చాడు దేవుడు. ఎందుకని, ఏదో ఒకటి నువ్వు చేస్తే నీ జీవితాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. నువ్వు వేసే కోసం ఏదైనా ఒకటి చేస్తే నీ దేవుడు గొప్పగా నీకు మేలు చేస్తాడు, నీ పరిస్థితులను నీ మారుస్తాడు. నువ్వు బలహీనంగా ఉండకూడదు, నువ్వు తర్వాత చేద్దాంలే అని వాయిదా వేయకూడదు, తర్వాత చేద్దాంలే అని ఆలోచించుకోకూడదు. నీ కన్నీళ్ళు తుడుస్తాడు ఏసయ్య, నీ కష్టాలు తీరుస్తాడు ఏసయ్య. శద్రక్ మేషకు అబ్నెగోలు బయటకు వస్తాడు. డానియేలు గ్రంథం 3:20 నెబుకద్నెజర్ శాసనాన్ని పెడతాడు. ఏం శాసనం, ఫస్ట్ ఏమో విగ్రహ నమస్కారం చేయకపోతే అగ్నిగుణులు వేస్తాడని శాసనం పెట్టాడు. ఇప్పుడు శద్రక్ మేషకు అబ్నెగోలు దేవుడే పూజార్హుడు, ఏసై నమ్ముకోండి అని నెబుకద్నెజర్ రాజు చెబుతున్నాడు. ఏసై నమ్ముకోండి, ఏసై నమ్ముకుంటే, ఆ నమ్ముకుంటే
నమ్ముకోపోతే నమ్ముకోపోతే మీ కుటుంబాలు పెంట కుప్పలుగా చేస్తాడు. ఈ బబులోని సామ్రాజ్యంలో ప్రతివాడు ఈ యొక్క ఏసే నమ్ముకొని ఈ షడ్రక్ మేషాకు అబద్నెగోను దేవుణ్ణి నమ్ముకోవాలి అని ఒక గొప్ప సాక్ష్యాన్ని, గొప్ప విజయవంతమైన జీవితాన్ని తెలియజేశాడు. సహోదరి సహోదరుడా, నిన్ను దేవుడు ఎంతగానో ప్రేమించి నిన్ను దేవుడు సజీవు లెక్కలో ఉంచాడు. ఆయన ఆదుకొని ఆదరించి అంచెలు అంచెలుగా ఆశీర్వదిస్తారు. భయపడద్దు, దిగులు పడద్దు. యేసయ్య కోసం ఏదన్నా ఒకటి చేయి, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఈ యొక్క వాక్యము దేవుడు వెనుకల్లో బహుబలంగా మహిమకరమైన ఆ మహిమ మీలో పనిచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడైన దేవ, నీవే ప్రార్థన ద్వారా ఫలితాన్ని, ప్రార్థన ద్వారా ప్రతిఫలం ఇచ్చే దేవుడు. ఇప్పటిదాకా పరిశుద్ధులు ఎంతోమంది నీ మాటలు వింటానికి మీరు చూపిన కృపను బట్టి, కనికరమును కటాక్షాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. రాజులకు నీవే రాజువి, మహారాజువి, మహిమా స్వరూపుడివి, జీవమున్న జీవాధిపతి అయిన దేవుడు, సృష్టికి కారకుడు నైనా, మాట్లాడే దేవుడు నైనా, మాట తప్పిన దేవుడు తండ్రి, విడువని ఎడబాయిని దేవుడు తండ్రి, అంచెలు అంచెలుగా అంతకంతకు ఆశీర్వదించే దేవ. ప్రతి బిడ్డ దేవుడి ఆలోచన అతి గంభీరమైనవి, ఆయన ఆలోచన ప్రకారం మనం ముందుకెళ్తే చక్కని జవాబు వస్తుందని విశ్వాసంతో, ధైర్యంతో, నిబ్బలంతో కృప చూపించు. కాపుదలు భద్రపరచుతాను. ప్రతి కార్యం కుటుంబంలో సఫలపరచబడును గాక, ప్రతి కార్యం కుటుంబంలో నెరవేర్చబడును గాక, ప్రతి కార్యం కుటుంబానికి జరుగును గాక. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ లార్డ్. దయతో జ్ఞాపకం చేసుకుని ఆదుకుని ఆదరించి ప్రతి వ్యాధి నుంచి, కష్టాల నుంచి, కన్నీటి నుంచి, దుఃఖం నుంచి, అశాంతి నుంచి, వాటమి నుంచి, ఆగిపోయిన జీవితం నుంచి విడిపించి, గర్భంలో గర్భం తెచ్చింది, ఉద్యోగంలో ఉద్యోగం తెచ్చింది, వివాహం కావాల్సి వివాహం తెచ్చింది, అప్పులో అప్పుల నుంచి విడిపించింది, అనారోగ్యంతో బాధపడుతున్న వాడిని స్వస్థపరచింది, సమాధానం శాంతిని అనుగ్రహించి కాపుదలు భద్రపరిచి, ఏసయ్య అమూల్య రక్తాన్ని పోషించి కాపుదలు భద్రపరిచింది. ఏసయ్య అభిషేకం బిడ్డ మీద దిగి వచ్చును గాక, ఏసయ్య అభిషేకం బిడ్డ మీద ఇప్పుడే దిగి వచ్చును గాక. ఏసు నామంలో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని ఈ సంవత్సరం అధికంగా తన మహిమతో నింపును గాక. ఆమేన్. ప్రియ నేస్తమా, రా. నువ్వనుకుంటున్నావా నీ కష్టాలు పోవని? నువ్వనుకుంటున్నావా నీ అప్పులు తీరవని? నువ్వనుకుంటున్నావా నీకు స్వస్థత కలగదని? నువ్వనుకుంటున్నావా నీకు సంతానం రాదని? నువ్వనుకుంటున్నావా నీ కుటుంబం మారదని? నువ్వనుకుంటున్నావా చనిపోతే బాగుండు అని? నీ సమస్యలకు జవాబు ఏసయ్యా. ఏసయ్యా నీ కన్నీలు తుడిచి నీకు పరలోక రాజ్యాన్ని ఇస్తాడు. నీ పాపాలన్నీ క్షమించి నీకు సింహాసనాన్ని ప్రసాదిస్తాడు. రా, ఈరోజు నిన్ను దీవిస్తాడు.